గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా అనాలిసిస్. పవన్ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, మొత్తం తెలుగు సినీ రంగంతో సహా కలకలం రేపుతున్నాయి. దీంతోపాటు అమరావతి ఉద్యమం 650 రోజులు పూర్తి చేసుకుని 651వ రోజుకు చేరింది. ఇక టాల్కమ్ పౌడర్కి సంబంధించి ఇంకా అనేక సందేహాలు ప్రజల మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అది బయటపడడం మీద. ఈ మూడిటితో పాటు నిన్న జరిగిన భారత్ బంద్లో అసలు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాల వైఖరి ఏంటి? ఒకవైపు బంద్కు సపోర్ట్ చేస్తారు, మరోవైపు వ్యవసాయ బిల్లులకి సపోర్ట్ చేస్తారు, ఏంటి వాళ్ళ వైఖరి ఏంటి? ఈ నాలుగు అంశాల మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక కన్వీనర్ కొలిక్పూడి శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీరు అమరావతి ఉద్యమకారులు కాబట్టి ఫస్ట్ అమరావతి గురించి మాట్లాడుకుందాం. 651 రోజుకి చేరింది శ్రీనివాస్ గారు ఈ ఉద్యమం. దేశంలో సుదీర్ఘకాలం జరిగిన అతి కొద్ది ఉద్యమాల్లో ఈరోజు ఇది కూడా ఒకటిగా మిగిలిపోతూ ఉంది. ఏంటి, ఎక్కడా కూడా పెద్దగా అంటే ఒక ప్రతిస్పందన అనేది రావాల్సిన ఇటు ప్రభుత్వాల్లో కానీ ఎక్కడా రాలేదు. మరోవైపు అసలు ఇంకొక వాదన కూడా ఉంది, న్యాయస్థానాల్లో ఇది ఉన్నప్పుడు ఇలా ఉద్యమాలు చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనేది కూడా వస్తూ ఉంది. ఏంటి దీనికి సంబంధించి? అమరావతి ఉద్యమానికి ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నాయంటే, అంటే ఎన్ని రకాలుగా అమరావతి ఉద్యమం ప్రత్యేక ఉద్యమం అంటే, స్వతంత్ర భారతంలో ఇంత సుదీర్ఘ రైతు పోరాటం, ఇక్కడ రాజధాని కోసం రైతు పోరాటం, ఇంత సుదీర్ఘ రైతు పోరాటం ఎప్పుడు జరగలేదు. అమరావతి రాజధాని ఉద్యమం, రాజధాని అభివృద్ధి చేయండి, ఆ అభివృద్ధి ఫలాలను అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించి మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అనే నినాదంతో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ప్రభుత్వానికి భూములు ఇచ్చి అభివృద్ధి డిమాండ్ చేయటం ప్రజల హక్కు. దీన్ని కొంతమంది ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇదేదో డెవలప్మెంట్ అంటున్నారు. ఇందులో ఉన్న బహుళ అంశాలు ఏంటంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ ఏ విధంగానైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా నిలబడిందో, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా నిలబడిందో, ఆ పాత్ర అమరావతి పోషించేది. కాబట్టి మహిళలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారండి. ఇప్పుడు మేమేదో జేఏసీ అని చెప్తాం, కానీ ఇందులో జేఏసీ పాత్ర నామమాత్రం, కార్యక్రమాలు పలానా రోజు పలానా కార్యక్రమం అని చెప్పటమే కానీ ఉద్యమాన్ని నిలబెట్టింది, ఉద్యమాన్ని నడిపిస్తుంది, ఉద్యమాన్ని బతికిచ్చింది మహిళా రైతులు. ఆ మహిళా రైతుల్లో వృద్ధులు కూడా ఉన్నారు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసున్న పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా వర్గాలని ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు నిరుద్యోగుల్ని మోసం చేసింది, కానీ నిరుద్యోగులు అమరావతి రైతులు చేస్తున్న పోరాటంలో 10% కూడా చేయట్లేదు. అవును. వ్యాపారుల్ని మోసం చేసింది, అన్ని వర్గాల్ని మోసం చేసింది, కానీ అమరావతి రైతులు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఎవరూ పోరాటం లేదు. కాబట్టి అమరావతి రైతుల దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే రాజధాని అభివృద్ధి ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ కాదు. కాబట్టి అమరావతి ఉద్యమం అజరామరం, అమరావతి శాశ్వతం, జగన్ అశాశ్వతం. రైట్, అమరావతి శాశ్వతం అని మీరు అంటున్నారు, జగన్ తాత్కాలికం. అమరావతి శాశ్వతం, జగన్ తాత్కాలికం. రైట్, కానీ శ్రీనివాస్ గారు, మనందరికీ కూడా తెలిసిందే రాజధాని అనేది పదే పదే కేంద్రం కూడా చెప్తా ఉంది, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, విచక్షణ అధికారం అని చెప్పి చెప్తా ఉన్నారు. చట్టాలు అలా చెప్తున్నప్పుడు, రాజ్యాంగం అలా చెప్తున్నప్పుడు, ఎలా ఉద్యమం ద్వారా ఆ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాం? కేంద్రం చెప్పింది రాజధానిని రాష్ట్రం నిర్ణయించుకోవచ్చు అని, నేను ఒప్పుకుంటున్నా. 2014లో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అధికార పార్టీ ప్రతిపాదిస్తే, ప్రతిపక్షం సమర్థిస్తే ఏర్పడ్డ రాజధాని అమరావతి. కేంద్రం చెప్పింది నేను కూడా ఒప్పుకుంటున్నా, రాష్ట్రమే నిర్ణయిస్తుంది, రాష్ట్రం ఒకసారే నిర్ణయిస్తుంది, రాష్ట్రం ఒకసారి నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రయారిన ప్రతిసారి రాజధాని మార్పు జరగదు, రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనే ఉంది, ఆ రాష్ట్రం నిర్ణయించింది, ఏకపక్షంగా కాదు, ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. రైట్,
ఒకవైపు అంటే అమరావతి ఉద్యమానికి ప్రధానంగా ఈరోజు అందరు కూడా విమర్శిస్తోంది ఏంటంటే, అమరావతిలో ఉండే ఆ కొద్ది గ్రామాల్లో మినహా రాష్ట్రంలో ఎక్కడా కూడా అమరావతి రాజధాని కావాలి అని చెప్పి ఒక ఉద్యమం కానీ ఒక డిమాండ్ కానీ రావట్లేదు. వాళ్ళ ఉద్యమానికి ఎక్కడా కూడా ఇతర ప్రాంతాల్లో మద్దతు రావట్లేదు. రాజధాని అనేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సంబంధించిన అంశం కాబట్టి ఇతర ప్రాంతాల్లో మద్దతు రానప్పుడు రాష్ట్రం అంతా కూడా మూడు రాజధానులకు అంగీకరించినట్లే అనుకోవచ్చు కదా అని అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి? ఏ ఉద్యమాన్ని అయినా పరిశీలించినప్పుడు, ఇప్పుడు మీకు తెలంగాణ తీసుకోండి, తెలంగాణలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగినన్ని ఉద్యమాలు లేదా అక్కడ ఉన్న ఉద్యమ స్ఫూర్తి బయట ఎందుకు ఉండదు అంటే, ఇక్కడ నిరుద్యోగులు ఉంటారు. నిరుద్యోగులు వాళ్ళ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం పోరాడతారు. అంటే ఏ వర్గాలైతే ఎక్కువగా ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నాయో అక్కడ ఆ ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో రాజధాని అభివృద్ధి చెంది అభివృద్ధి ఫలాలు వస్తే అందరూ ఆహ్వానిస్తారు. కానీ అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం పోరాటంలో రాజధాని గ్రామాల ప్రజలు ఎందుకు ముందున్నారంటే, వాళ్ళు రోడ్డున పడ్డారు, వాళ్ళు మోసగించబడ్డారు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు ఈరోజు ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధికి ఉన్న ఒకే ఒక మార్గం వ్యవసాయం, వ్యవసాయ భూమి. ఆ భూమిని రాజధాని కోసం తీసుకున్నారు. వారు వాళ్ళ రోజు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఇచ్చారు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తమ కుటుంబాలు, తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో ఇచ్చారు. కానీ ఈరోజు నష్టం జరుగుతుంది వాళ్ళకి కాబట్టి, కష్టం అనుభవిస్తుంది వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఈరోజు ఎండ నిన్న వానలో కూడా 650వ రోజు సందర్భంగా మానవహారం నిర్వహించారు. కారణం ఏంటి? మరి బయట వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వాళ్ళు బాధితులు, 24 గంటలు ఆ ఆవేదన్ని అనుభవిస్తున్నవాళ్ళు. ఆ కష్టాన్ని దాదాపు ఇప్పుడు 651 రోజులుగా రాత్రి పగలు అదే ఆవేదనతో బతుకుతున్నవాళ్ళు కాబట్టి బాధితులకి ఎక్కువ స్పందన ఉంటుంది. అమరావతికి సంబంధించి చివరిగా శ్రీనివాస్ గారు, 651 రోజు అక్కడ ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమంలో నిజంగానే ఎంత పోలీసు దెబ్బలు కానీ ఎలాంటి హింస జరిగింది వాళ్ళ మీద, అక్కడ మహిళల మీద, అన్నీ మనం చూసాము, ప్రభుత్వం వైఖరి చూసాము. ఏంటి దీనికి పరిష్కారం? ఏంటి ప్రభుత్వం ఎటు దిగొచ్చేట్టుగా కనిపించట్లేదు, అసలు స్పందించను కూడా స్పందించట్లేదు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి కూడా ఆ ఉద్యమం చేస్తున్న రైతుల దగ్గరికి కనీసం 651 రోజుల్లో ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే ప్రభుత్వ వైఖరి స్పష్టమైంది. అలాంటప్పుడు ఎన్నాళ్ళు ఈ ఉద్యమం చేసుకుంటా వెళ్తారు? ఏంటి దీనికి పరిష్కారం? అంటే అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా వ్యతిరేక అభిప్రాయం ఉందండి. అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం, అధికారంలోకి రావటం కోసం మోసం చేశాడు. నేను కూడా అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, జగన్ అనేవాడు ఇక్కడే ఉంటున్నాడని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాదయాత్ర సమయంలో చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు కూడా లేదు రాజధానిలో అని అది నమ్మారు. ఆఖరికి రాజధాని ప్రాంతంలో ఉన్న 2 నియోజకవర్గాల్లో మంగళగిరి, తాడికొండలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి రాజధాని నిర్మాణం ఆపేసి ఒక కులం ఒక కులం ఒక కులం అన్నాడు. మరి ఈ రోజు వరకు 652 రోజులు అవుతుంది ఆయన 3 రాజధానులని ప్రకటించి, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు లేదు కాబట్టి, అక్కడ ఒక కులం అన్నారు లేదు కాబట్టి, రాజధాని విషయంలో జగన్ చెప్పిన అన్ని అబద్ధాలు. కాకపోతే రాజకీయంగా ఈరోజు అతనికి శాసనసభలో పూర్తి స్థాయి బలం ఉంది కాబట్టి మేము నిర్ణయాలు చేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు అనుకుంటున్నారు. 2 రకాలుగా ఆపుతాం, 1 న్యాయ పోరాటం, 2 ప్రజా పోరాటం. నిజమే 3 రాజధానుల ప్రకటన చేశారు, కానీ ఈరోజు వరకు అమరావతి నుంచి రాజధాని తరలించలేకపోయాడు కదా. ఇది రైతుల విజయమే కదా, ఇది రైతు మహిళా రైతుల విజయమే కదా. కాబట్టి చట్టాన్ని అలాగే ప్రజా పోరాటాన్ని రెండింటిని ఉపయోగించి అమరావతిని పరిరక్షించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి వికేంద్రీకరణ విధానాలను మేము సమర్థిస్తాం. రైట్. ఇక మనం ఒక 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మొత్తం ఇటు రాజకీయాల్లో అటు సినీ పరిశ్రమలో రెండిట్లో కూడా ఒకేసారి ఒక సంచలనం వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నలు రిపబ్లిక్ సినిమా సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా అసలు అడగాల్సిందేంటి, తర్వాత రాజకీయ మంత్రుల్ని కూడా ఎలాంటి పదజాలంతో మాట్లాడారనేది చూసాము. అసలు ఒక సినిమా ఫంక్షన్లో ఇవన్నీ మాట్లాడడం ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. తర్వాత మంత్రులు స్పందించిన తీరు కూడా మనం చూసాము. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి కారణం ఏమంటారు? ఎంతవరకు సమంజసం అలా మాట్లాడడం? వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్లో షోలు పెంచుకోవటానికి, టికెట్ ధర పెంచుకోవటానికి,
అంతకు ముందు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ వకీల్ సాబ్ విషయంలో మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా వకీల్ సాబ్ విషయంలో ఆ సినిమా నిర్మాత కానీ లేదా మొత్తం ఆ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళకి రావాల్సినంత లాభాలు రాలేదు. ఎందుకు ఇలా చేసింది ప్రభుత్వాన్ని ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి శత్రు శిబిరంలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి వెంటనే అర్థమైంది ఏంటంటే నన్ను టార్గెట్ చేసి నా సినిమాను ఆపేశారు అని. అది అప్పటి నుంచి మనసులో ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న డైలాగులు వేసినా కూడా మొన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర, ఇప్పుడు కొత్తగా సినిమా టికెట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా విక్రయిస్తుంది అనే చర్చ నడుస్తున్న సమయంలో దాన్ని దీన్ని మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నించిందేమో ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఆయనకున్న అనుభవాలు. అయితే అనుమానం సినిమా టికెట్లకు సంబంధించేమో ఇవి కూడా చూపించి అప్పులు తెచ్చుకుంటారని అనుమానం. వకీల్ సాబు మిగతా వాటికి సంబంధించి అనుభవం, నష్టం, వివేక హత్య వీటికి సంబంధించి అనుమానాలు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు పూర్తి రాజకీయ ఎజెండాతో మాట్లాడుతున్నారు. కాపులకి పవన్ కళ్యాణ్ని దూరం చేసే లక్ష్యంతో కాపు నాయకుల్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పవన్ కళ్యాణ్ని కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ముందు పేరు నానిని పెట్టారు, తర్వాత బొత్స సత్యనారాయణ వచ్చారు, ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ వచ్చాడు, ఆ తర్వాత కాపు నాయకులు వరుసగా పవన్ కళ్యాణ్ చెడుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రాయలసీమలో బలిజలు, సాంప్రదాయంగా ఇంతకుముందు తెలుగుదేశానికి వేసిన బలిజలు కూడా మొన్న వైసీపీకి వేశారు 2019 ఎన్నికల్లో. కోస్తా జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో యూత్, మహిళలు చాలా వరకు జనసేనకి వేశారు, పురుషులు తెలుగుదేశానికి వైసీపీకి చీలిపోయారు. ఎక్కడైతే వైసీపీ అభ్యర్థి కాపు ఉన్నాడో అక్కడ వైసీపీకి వేశారు. మళ్ళీ విశాఖ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు చాలామంది జనసేన తర్వాత తెలుగుదేశానికి ఎక్కువ వేశారు. ఈ మూడు స్టడీ చేసుకున్న తర్వాత రాయలసీమలో జనసేన ప్రభావం ఏమీ లేదని, అలాగనే ఉత్తరాంధ్రలోనూ కోస్తాలోనూ కొంత నామాత్రంగా ఉందని చెప్పేసి వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాపు ఓటింగ్ని పవన్ కళ్యాణ్ వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ మెసేజ్. కానీ ఇందులో ఉన్న ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద మూకుమ్మడి దాడి చేయటం ద్వారా బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఒక మెసేజ్ పంపించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటంటే 2014-19 మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకి అధిక ప్రాధాన్యతనిచ్చింది అని బీసీలు భావించి సాంప్రదాయంగా తెలుగుదేశానికి ఓటేసే బీసీలు సగం మంది మొన్న వైసీపీకి వేశారు. అక్కడ బీసీ ఓటుని కన్సాలిడేట్ చేసుకోవటానికి, ఇక్కడ కాపు ఓటుని చల్లా చెదరు చేయడానికి మల్టీ పర్పస్తో ఈ దాడి జరుగుతుంది. ఒకవైపు అంటే పేర్ని నాని ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్కి సంబంధించి, మేము ఒకే కులం, కాపు నా కొడుకులు, మేమేమైనా మాట్లాడుకుంటాం మధ్యలో మీకు ఎందుకు అని చెప్పి అన్నాడు. అంటే ఒక సమాచార ప్రసార శాఖ మంత్రిగా, ప్రభుత్వ విధానాలు వెల్లడించే మంత్రిగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు? అసలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా రాగద్వేషాలకు అతీతంగా అంటూ. ఇంతకుముందు కొన్ని విషయాలు కొన్ని పదాలు వాడినప్పుడు రాజకీయ నాయకులు అన్పార్లమెంటరీ వర్డ్ అనేవాళ్ళు. ఇంతకుముందు ఏవైతే అన్పార్లమెంటరీ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వాడు అలా మాట్లాడుతున్నాడు అని ఎవరన్నా నాయకులు అన్నారనుకోండి, వాడు అనకూడదండి, వాడు అన్పార్లమెంటరీ అనేవాళ్ళు. ఈరోజు దానికి 1000 రెట్ల తీవ్రమైన బూతులు రోజు ప్రెస్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమైందంటే బూతులే ఇక్కడ నార్మల్ భాష అనుకునే స్థాయికి వీళ్ళు తీసుకొచ్చారు. పేర్ని నాని ఆ భాష మాట్లాడటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని
వీలైనంత తక్కువ చేసి విషయాన్ని వీలైనంత డైల్యూట్ చేయటానికి. ఇదో పవన్ కళ్యాణ్ అడిగింది సీరియస్ ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ ఏమడిగాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆయన అడిగిన దానికి మీరు మీ విధానాలకు సంబంధించిన సమాధానం చెప్పండి. మీరు చేపలు అమ్ముతామంటున్నారు, మటన్ అమ్ముతామంటున్నారు, చికెన్ అమ్ముతామంటున్నారు, సినిమా టిక్కెట్లు అమ్ముతామంటున్నారు అని పవన్ కళ్యాణ్ అడిగాడు. దాని గురించి చెప్పండి. ఇక్కడ మేము ఒకే కులం, పైగా ఆ అడిగిన రిపోర్టుని ఏమన్నాడు తెలుసా? పేరుని నాని చౌదరి గారు అన్నాడు. చౌదరి గారు మేం కాపు నా కొడుకులు అన్నాడు. ఇక్కడ కాపుల్ని కించపరుస్తూ కాపు నాయకుడైనా లేదా మెజారిటీ కాపులు మా నాయకుడు మా వాడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ని వీలైనంత వరకు డైల్యూట్ చేయటానికి, బలహీనపరచడానికి వాడిన భాష అది. ఇదంతా కూడా ఆయన్ని ఆర్థికంగా, రాజకీయంగా, మెంటల్గా బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల నాటికి మొన్న వచ్చిన 17,36,811 ఓట్లు 2019 జనసేనకు వచ్చాయి. ఈసారి అవి కూడా రాకుండా, లేదు భవిష్యత్తులో తెలుగుదేశంతో కలవకుండా ఒక వ్యూహాత్మకమైన అడుగు ఇప్పుడు ముందేశారు. దీని కంటిన్యూషన్ చేసే ఏంటనేది వచ్చే రోజుల్లో తెలిసింది. రైట్. ఇక పోసాని కామెంట్స్ నిన్న మనం చూసాము. ముఖ్యంగా దాంతోపాటు పవన్ కళ్యాణ్ మాట్లాడగానే అటు ఫిలిం ఛాంబర్స్ కూడా కండి మాకు సంబంధం లేదు ఈ ప్రకటనకి అని చెప్పి చెప్తోంది. తర్వాత అసలు ఫిలిం సమస్యలు లేదా ఫిలింకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అన్న రకంగా అసలు ఆయన ఎవరు మాట్లాడడానికి అన్నట్లుగా పోసాని మాట్లాడాడు. ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ విధానాలలో ఉన్న కొన్ని లోపాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాడండి. దానికి మంత్రులు సమాధానం చెప్పడానికి బదులు బూతులు మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫిలిం ఛాంబర్ వచ్చి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు అసలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుగు సినిమాలు బహిష్కరించాలి. ఎందుకంటే ఈ తెలుగు సినిమా రంగం వాళ్ళ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ని కులాలుగా విడగొట్టింది. ఈరోజు ప్రతి హీరో అభిమానులు వాళ్ళ కుల సంఘాలు తప్ప, ఒకప్పుడు నేను చిరంజీవి అభిమాని అండి, కానీ చిరంజీవి నేను ఒకే కులం కాదు. నేను చిరంజీవి అభిమాని అయినా బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు 24 సార్లు చూశాను. నేను బాలకృష్ణ ఒక కులం కాదు. ఒక ఒక ఇంతకు ముందు మంచి పెర్ఫార్మెన్స్ని, మంచి డ్యాన్స్ని అభిమానించేవాళ్ళం. ఇప్పుడు ఉన్న యువ హీరోలందరికీ వాళ్ళ అభిమానులు ఎవరంటే 90% వాళ్ళ కులం వాళ్ళు. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాడు, వీడు మనోడు, వాడు మనోడు, వాడు మనోడు కాదు, అభిమానించండి. కాబట్టి అసలు తెలుగు సినిమాల్ని బహిష్కరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈరోజున్న సాంస్కృతిక కాలుష్యం తగ్గిపోయిందండి. ఒక పక్క మనం స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి చర్చలు పెడుతున్నాం, ఈ సినిమాల వల్లే సగం జరుగుతుంది. అది ఈ సినిమాల వల్లే. 10వ తరగతి సినిమా పేరు 10th క్లాస్. కాబట్టి సినిమాలకు సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విషయంలో గత 2.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని మీరు సపోర్ట్ చేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాలని మేము ప్రశ్నించేటప్పుడు మీరు కనీసం మాకు మద్దతు ఇవ్వకపోయినా మౌనంగా ఉండండి. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే అది ఆయన వ్యక్తిగతం అంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది ఆయన సొంత విషయం అంటారా? అంటే మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములు మీకు కావాలి, విశాఖపట్నంలో భూములు మీకు స్టూడియోలకు కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు మీకు కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు మీకు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటారా? ఇక శ్రీనివాస్ గారు ఇంకొక ఒక మాట అంటే, ఇటు మంత్రులు సరే అలా మాట్లాడారు, జనరల్గా పవన్ కళ్యాణ్ అనే ఒక కల్చర్డ్ రాజకీయాలు లేదంటే రాజకీయాల్లో నైతికత ఇలాంటి ఒక నినాదాలతో వచ్చిన ఆయన నిన్న ట్వీట్ చేస్తూ జంతువుల గీంకారాలని నేను పట్టించుకోను అన్నాడు. ఏంటి దాన్ని సమర్థ గ్రామ సింహాల గీంకారాలు? అవును, అది అనలేక జంతువులు అన్న. అంటే మంత్రులు ఏ భాష వాడుతున్నారో మీరు చూశారు. అవును, వాళ్ళకి ఆ భాషలోనే సమాధానం చెప్పాలి అని ఆయన కాస్త జోవియల్గా చెప్పిన సమాధానం అది. సాధారణంగా ఆయన మౌనంగా ఉంటే పూర్తి మౌనంగా ఉంటాడు, విమర్శిస్తే హఠాత్తుగా విరుసుకు పడతాడు.
అది నిన్న సాయంత్రం వచ్చిన ట్వీట్ ఏంటంటే మంత్రుల భాషకు సంబంధించి అందులో గ్రామ సింహాల గొంకారాలు అన్నాడు. అవును, అంటే ఆ మంత్రుల స్థాయి ఏంటో చెప్పాడు. రైట్. అది ఇక నిన్ననే మనం చూసాం భారత్ బంద్, దేశమంతా కూడా భారత్ బంద్ జరిగింది. రెండు అధికార పార్టీలు కూడా రెండు రాష్ట్రాల్లో మద్దతు ఇచ్చినట్లుగా మనం చూసాము. గతంలో అక్కడ అసెంబ్లీలో పార్లమెంటులో భారత్ బంద్ ఇది వ్యవసాయ చట్టాల సందర్భంగా మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారు అసలు రైతులు బాగుపడాలంటే ఈ చట్టాలు ఉండాలి, ఇలాంటి చట్టాలే కావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఈ చట్టాలని పెట్టింది అని అంటూ అవి కూడా చూపిస్తూ చాలా అందరికంటే కూడా ఒక అడుగు ముందుకేసి సమర్థిస్తూ చాలా బాగా మాట్లాడారు. ఈరోజు మరి బంద్కి మద్దతు ఇవ్వడం ఏంటి? ఇటు టీఆర్ఎస్ గతంలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొనింది, కానీ బిల్లులు ప్రవేశపెట్టేప్పుడు తటస్థంగా ఉంది. నిన్న బంద్కు సంబంధించి కూడా కొంత తటస్థ వైఖరే అవలంబించినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఈ రెండు వైఖరులు ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు బీజేపీ నియంత్రణలో ఉన్నాయండి. ఒకటే తేడా ఏంటంటే బీజేపీ నియంత్రణలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంద్కి ఎలా మద్దతు ఇస్తుంది? అదే చెప్తున్నా. ఒక తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా బీజేపీతో ఘర్షణ పడే ప్రకటనలు ఏవి చేయట్లేదు, బీజేపీ ప్రతి తీర్మానానికి పార్లమెంట్లో మద్దతు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని బట్టి రెండుసార్లు ముస్లింల విషయంలోనూ నిన్న వ్యవసాయ చట్టాల విషయంలోనూ ప్రజాసంఘాలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన బంద్కి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగని అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ద్విపాత్రాభినయం. కేంద్రంలో మద్దతు ఇస్తున్నాడు. నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అడిగాడు అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ ఈ డ్యాన్స్ ఏంటి అని. దురదృష్టం ఏంటంటే ప్రజలు అది అర్థం చేసుకోవట్లేదు. ఇక కేసీఆర్ గారికి సంబంధించి వ్యవసాయ చట్టాలని విమర్శించాడు, కానీ పార్లమెంట్లో ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసి వచ్చిన మరుసటి రోజు నుంచి దాని గురించి మౌనంగా ఉన్నాడు. అంటే వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత వీళ్ళ మీద పడకుండా రాష్ట్ర స్థాయిలో వీళ్ళు కూడా మేము కూడా వీటికి వ్యతిరేకం అని నటిస్తున్నారు. కానీ ఆ చట్టం చేయటంలో బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి మద్దతుతోనే రాజ్యసభలో ఈ చట్టాలు ఈ బిల్లులు ఆమోదించి చట్టాలు అయ్యాయి. కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకేం కాదు. రైట్. ఇక చివరిగా టాల్కం పౌడర్ అంశం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే హెరాయిన్ ఇదంతా కూడా వస్తుందా, లేదంటే అది ఊరికే కేవలం అడ్రస్కి మాత్రమే వాడుకున్నారంటారా, వీటి వెనక ఎవరు కూడా పెద్దలకి ప్రమేయం లేదంటారా? చాలా చాలా అందులో అదాని పోర్ట్ల నుంచి వచ్చింది. ఇప్పుడు పెద్దలకి ప్రమేయం ఉంది కాబట్టే విషయాలు బయటికి రావట్లేదు. చిన్నవాళ్ళ విషయం అనుకోండి, మీరు హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధించి చూశారు, చిన్న చిన్న నటుల్ని తీసుకెళ్ళి రోజుల తరబడి గంటల తరబడి సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రి కానీ ఒక మంత్రి కొడుకుని కానీ మంత్రి కూతుర్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి కొడుకు కూతురు ఇద్దరు డ్రగ్స్కి విపరీతమైన అడిక్ట్ అయితే కూతుర్ని డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి చాలా కాలం పాటు ట్రీట్మెంట్ ఇచ్చి కాస్త నార్మల్ అయిన తర్వాత పెళ్లి చేశారు. కొడుకు ఇంకా డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడకపోతే వాడిని అమెరికా పంపించి చదివించాలా లేకపోతే ఇక్కడే ఉంచి ఆ డి అడిక్షన్ కోర్సు కంప్లీట్ చేయాలనే డైలమాలో ఉన్నారు. బయటికి చెప్పట్లేదు కానీ ఈ విషయంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా యూనివర్సిటీల్లో చాలా కాలేజీల్లో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇది వాస్తవం. ఇది వేల కోట్ల వ్యాపారం కాబట్టి ఇది పోలీసుల మద్దతుతో రాజకీయ నాయకుల ఆశీస్సులతో జరుగుతున్న ఒక వ్యాపారం. మరి ప్రభుత్వాలు నిజంగానే దీన్ని ఆపేయాలనుకుంటే రెండు రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు. మరి గంజాయి ఎక్కడ పండిస్తున్నారో ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు ఎవరు పండిస్తున్నారో తెలుసు. అయితే ఆ భూమి ఒకళ్ళది, పండించేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత బయట ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు. మీకు తూర్పుగోదావరి జిల్లా లేదా ఇక్కడ భద్రాచలం దాటి చింతూరు రెల్లిపాక అడ్డ రోడ్డుకి వెళ్ళినాక స్ట్రైట్ వెళ్తే మారేడు మిల్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే పాడేరు నర్సీపట్నం వస్తుంది. ఆ రెండు మార్గాల్లో నుంచి తెలంగాణలోకి ఇది ఎంటర్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే అక్కడ మీరు చెక్ పోస్ట్ టైట్ చేయండి అని చెప్పింది. కాబట్టి ఇది ప్రభుత్వంలోని పెద్దలు పోలీస్ శాఖలో
ఉన్నతాధికారులు కలిసి చేస్తున్న ఒక అక్రమ వ్యాపారం. రైట్, అంటే ఇక అసలు ఈ అందుకే నియంత్రణ చేయట్లేదు లేదంటే విషయాలు బయటకు రావట్లేదు అంటారా ఏపీలో టాల్కం పౌడర్కి సంబంధించి? ఏపీలో టాల్కం పౌడర్ అనేది అది చైనాలో పాకిస్తాన్లో పై స్థాయిలో ఉన్న మాఫియా ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద వ్యాపారం అండి. మనకు కనపడుతున్నది వినపడుతున్నది ఆ ఎమ్మెల్యే కొడుకు ఈ ఎమ్మెల్యే మొన్న ఒక ఎమ్మెల్యే కొడుకు బిఎండబ్ల్యూ కారులో గంజాయి తీసుకెళ్తున్నాడు. అంటే చెక్ పోస్ట్ టైట్ చేసిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గర తప్పించుకోవటానికి ఏం చేశారంటే బిఎండబ్ల్యూ కారులో, సాధారణంగా పోలీసులు కూడా షాక్ తిన్నారంట, బిఎండబ్ల్యూ కారులో లిక్కర్ ఎక్స్పోర్ట్ చేస్తారని లేదా గంజా ఎక్స్పోర్ట్ చేస్తారని ఊహించం కదా, బిఎండబ్ల్యూ కారులో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పెద్ద క్రిమినల్ పొలిటికల్ బ్యూరోక్రటిక్ నెక్సెస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మహా అనాలిసిస్లో పాల్గొన్నందుకు. ఇక ఇది ఈరోజు మహా అనాలిసిస్. రేపు మరిన్ని అంశాలతో మహా అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.